పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం గ్రామంలో శ్రీ సారమ్మ పేరంటాల తిరునాళ్ళు మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు ఉప సర్పంచ్ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, దశాబ్దాల నుంచి ప్రతి సంవత్సరం అమ్మవారిని వేలాది మంది భక్తుల సమక్షంలో అగ్నిగుండ ప్రవేశం చేయిస్తామని, అలాగే ఈ రోజు నుంచి 5 రోజుల పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని, కావున భక్తులు అమ్మవారిని దర్శించి అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరారు. లింగపాలెం గ్రామం, లింగపాలెం మండలం, లింగపాలెం గ్రామం. నా పేరు చిలుకూరి సత్యనారాయణ రెడ్డి. ఈ ఆలయం ఒక కమిటీ మెంబర్ను, తర్వాత మన జంగారెడ్డి గూడెం మండలం గురవాయగూడెం గ్రామంలో ఏం చేసి ఉన్నా సరే మధ్యాహ్న స్వామి యొక్క ఆలయానికి కూడా ఒక తన కరెక్ట్గా నేను వ్యవహరిస్తున్నాను. ఈ యొక్క విశేషం ఏంటంటే మనకి లింగపాలెం గ్రామంలో ఈ అమ్మవారి యొక్క విశేషం ఏంటంటే మా పూర్వీకుల నుంచి కూడా ఈ సరమ్మ పేరంటాలు, నాగయ్య తండ్రి అంకమ్మ తల్లి వారి యొక్క మహోత్సవాలు ఎంతో ఘనంగా జరిగేవి. ఇప్పుడు గత దశాబ్దాలుగా కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నవి. ఈ మధ్యకాలంలోనే ఈ యొక్క ఆలయాన్ని పునర్నిర్మాణం జరిగి ఇంకా మంచి అభివృద్ధి పదంలో నడుస్తున్నది. ఈ అమ్మవారి యొక్క విశిష్టత ఏంటంటే ఫాల్గుణ మాసంలో చతుర్దశి రోజున అమ్మవారు అగ్నిగుండ ప్రవేశం జరుగుతుంది. ఆ అగ్నిగుండ ప్రవేశం ముందు ఒక 4 రోజుల ముందు అమ్మవారిని ఊరేగింపుగా డప్పులు డ్యాన్సులతో బయట తీసి 4 రోజులు ఊరేగిస్తూ ఆ చతుర్దశి రోజున అమ్మవారు ఇక్కడ అగ్నిగుండ ప్రవేశం బ్రహ్మాండంగా జరుగుతుంది. దానికి భక్తులందరూ కూడా చాలామంది పాల్గొని వారి యొక్క ముగ్గుని తీర్చుకుంటారు. ఆ అమ్మవారి యొక్క విశిష్టత ఏంటంటే పిల్లల సంతానం లేనటువంటి వారికి సంతానం కలిగేటట్లు, అలాగే ఇన్ని ఈత బాధలున్నా కూడా ఆ అమ్మవారు చల్లగా చూస్తేనే యొక్క నమ్మకం అనేది ఈ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా ఒక నమ్మకం. అదేవిధంగా ఈ అమ్మవారి జాతర 6 రోజులు జరుగుతుంది. 7వ రోజున అన్న సమారాధన బ్రహ్మాండంగా జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సదావకాశాన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా వినియోగించుకొని ఈ అమ్మవారి యొక్క ప్రసాదాన్ని సేకరించి ఈ యొక్క తిరునాళ్ళ మహోత్సవాన్ని అతి వైభవంగా ఘనవంగా విజయంగా చేస్తారని మరీ మరీ కోరుతున్నాను.